వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత కాలంలో చూసుకుంటే చాలామంది చిన్న పెద్ద అన్న తేడా లేకుండా హిప్ జాయింట్స్ అలానే మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి వైద్యం చేయించుకోవాలంటే లక్షల్లో ఉంటుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా అందుకు సిద్ధంగా ఉండాలి కదా. అలా ఎటువంటి సర్జరీ లేకుండానే చిన్న వైద్యంతో మోకాళ్ళకి అలాగే హిప్ జాయింట్స్కి మంచి ఆయుర్వేద మెడిసిన్తో ఈరోజు మనతో పాటు సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు రెడీగా ఉన్నారు. అసలు ఆ మెడిసిన్ ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, ఈరోజు ఏ ప్రోడక్ట్తో మా ముందుకు వస్తున్నారు సుబ్రహ్మణ్యేశ్వర గారు? పెయిన్ గార్డ్ అని ఓన్లీ జాయింట్ పెయిన్స్, నీ జాయింట్ పెయిన్స్, హిప్ జాయింట్ పెయిన్స్, దీనికి అద్భుతంగా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. అదే అల్లోపతిలో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్స్ వాడతారు, పెయిన్ కిల్లర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ గ్యాస్ట్రిక్ అల్సర్, ఛాతీల మంట, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దానికి సపోర్ట్ ప్యాంటాప్ కానీ ఇంకా సపోర్టింగ్ ర్యాంటాక్ కానీ జెంటాక్ కానీ అవి రాస్తారు. దీనికి అలాంటి ఏమి అవసరం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఈ మెడిసిన్ని ఎలా వాడాలండి, పెయిన్ గార్డ్ని? రోజుకి 2 క్యాప్సూల్, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒకటి, రాత్రి భోజనం చేసిన తర్వాత ఒకటి. 45 డేస్ ఉంటుంది డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇలా ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది డాక్టర్? 45 డేస్ వాడుకోవటమే. ఒక 45 డేస్ అంటే ఒకసారి వాడితే సరిపోతుంది అంటారా? అంటే ఇక్కడ ఎందుకు నొప్పులు ఎందుకు వస్తున్నాయి అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి, తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్కి, వీళ్ళంతా ఏమిటంటే ఇక్కడ జాయింట్స్లో కార్ట్లేజ్ అనే జిగురు పదార్థం ఉంటుంది. ఆ జిగురు పదార్థం డ్రై అయిపోతుంది. డ్రై అయినప్పుడు కూర్చొని వేసినప్పుడు పటక్ పటకం సౌండ్స్ వస్తాయి కాళ్ళకి. అందువల్ల ఏంటంటే ఆ జిగురు అనేది ఉత్పత్తి చేస్తుంది ఈ ట్యాబ్లెట్ వలన, ఈ పెయిన్కి, పెయిన్ గార్డ్ వలన. దీనికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలోపతిలో గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్ మేబీ అక్కర్ రావచ్చు. అందువల్ల ఏంటంటే దీనికి ఆయుర్వేదిక్లో సైడ్ ఎఫెక్ట్స్. పెయిన్ గార్డ్ని అసలు ఎలా వాడుకోవాలి? దీంట్లో 45 డేస్కి సరిపడే కోర్స్ ఉంటుంది. ప్రతిరోజు ఎలా వాడి తీసుకోవాలి? ప్రతిరోజు రోజుకి 2 క్యాప్సూల్స్ వాడుకోవాలి. దీంట్లో 3 టిన్స్ ఉంటాయి. ఈ టిన్స్లో రోజుకి 2 క్యాప్సూల్స్, మధ్యాహ్నం ఒకటి, రాత్రి. ఒకసారి టిన్ని చూపిస్తారా మన ఆడియన్స్ కూడా? ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట. దీంట్లో క్యాప్సూల్స్ ఉంటాయి, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత ఒకటి. అట్లా 45 డేస్ వాడుకుంటే అది దీంట్లో ఎంజైమ్, లిగమెంట్స్ ఉంటాయి కదా ఇది టెండాన్స్, ఆ లిగమెంట్స్లో ఏంటంటే ఎంజైమ్ కార్ట్లేజ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి అప్పుడే వాళ్ళకి ఫ్రీ అవుతుంది అన్నమాట. టోటల్ బాడీ ఎక్కడైనా సరే ఏ పెయిన్ అయినా తగ్గుతుంది. ఇది మిగతా మెడిసిన్స్ ఏదైనా వాడేవాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్, బీపీ, షుగర్ ఉన్నవాడు కూడా వాడుకోవచ్చు. ఏమైనా ఆహార నియమాలు పాటించాలా ఈ మందు వాడేటప్పుడు? అది ఆలుగడ్డ ఒకటి, వంకాయ ఒకటి, ఎక్కువ చికెన్ ఒకటి, ఈ కొట్టి తినకుండా కొంచెం ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ మిల్క్ తీసుకోవడం చాలా మంచిది. మిల్క్ తీసుకుంటే ఏమవుతుందంటే పాలలో కాల్షియం ఉంటుంది, దానివల్ల కూడా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. ఏ వయసు వారైనా వాడుకోవచ్చు? ఏ వయసు వారైనా వాడుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎక్కువగా ఈ రోజుల్లో ఆర్థరైటిసే ఎక్కువ ఉన్నాయి, రొమాటిక్ ఆర్థరైటిస్, క్రానిక్ ఆర్థరైటిస్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒళ్ళు నొప్పులైనా వస్తారు మా దగ్గరికి. అందువల్లంటే ఈ మందు మేము సజెస్ట్ చేసాం, ఇది మంచిగా ఫలితం ఇస్తుంది, అద్భుతంగా వాడచ్చు. మీరు పేషెంట్ని అంటే ఎవరైనా క్యూర్ అయిన వాళ్ళు మీ సర్వీస్లో చూసారండి? చాలామందిని చూస్తాను నేను. దీనివల్ల ఆర్థరైటిస్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు, గ్యాస్ట్రైటిస్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? ప్రతి ఇంట్లో కూడా 4 ఉన్నారంటే ఖచ్చితంగా 1-2 ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. ఇంకా పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా పెయిన్ గార్డ్ని యూజ్ చేసేటప్పుడు? ఏం లేవు, ఎక్కువ పాలు తీసుకోవాలి, తర్వాత ఏంటంటే కొంచెం వంకాయ ఒకటి, తర్వాత ఆలుగడ్డ ఒకటి, వాతం చేసే వస్తువులు తినకూడదు అన్నమాట. అయితే డాక్టర్ గారు, జనరల్గా ఆయుర్వేద మెడిసిన్ మనం వాడేటప్పుడు వేడి ఎక్కువ చేస్తూ ఉంటుందంటారు, అందుకని దాన్ని రీప్లేస్ చేయడం కోసం అని చెప్పి మజ్జిగను వాడమని సజెస్ట్ చేస్తారు కదా. మరి మన పెయిన్ గార్డ్ ఈ మెడిసిన్ వాడేటప్పుడు మజ్జిగ ఎలా తీసుకోవాలి, ఎంత లెవెల్ వరకు తీసుకోవాలండి? రోజు మజ్జిగ పొద్దున సాయంత్రం భోజనం చేసినప్పుడు, భోజనం చేసిన తర్వాత మజ్జిగ అన్నంతో తినాలి. అలసగా చేసుకుని మజ్జిగ తింటే వేడి తగ్గిస్తుంది. అంత మరీ ఓవర్ హీట్ ఏమి ఉండదు. అని అంటే ఈ మజ్జిగ తాగడం వల్ల ఏమవుతుందంటే ఆ వేడిని అరికడుతుంది, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనికి ఆహార నియమాలంటే కొంచెం వేడి చేసే వస్తువులు తినకోకుండా ఉండాలి. దానికి మజ్జిగ, పాలు ఎక్కువ తీసుకోవాలి, మజ్జిగ అన్నం తీసుకోవటం, మజ్జిగ అన్నం డైలీ తినాలి, మధ్యాహ్నం సాయంత్రం మజ్జిగ అన్నం భోజనం చేయాలి.
అన్నంతో పాటు మజ్జిగని తీసుకోమంటున్నారు. విడిగా విడిగా గ్లాస్ వాటర్ తాగితే వేడి తగ్గిపోతుంది. గ్లాస్ మజ్జిగ తాగితే 2 సార్లు 3 సార్లు కూడా తాగొచ్చు. మజ్జిగ అన్నం తినడంతో పాటుగా మధ్య మధ్యలో కూడా మజ్జిగని తీసుకోమని. మజ్జిగ తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది, వేడి తగ్గుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇదండి పెయిన్ గార్డ్కి సంబంధించి. ఈ మందుని వాడేటప్పుడు తప్పకుండా మజ్జిగ తీసుకోవాలి, మజ్జిగతో పాటు మజ్జిగ అన్నం కూడా తీసుకోవాలని డాక్టర్ గారు సజెస్ట్ చేస్తున్నారు. ఇక ఈ ప్రోడక్ట్ కావాలని ఎవరైనా అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.